హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీ ట్వంటీ కప్ లో అప్సెట్ మీద అప్సెట్ అండ్ ఈ సారీ షాక్ అప్సెటా లేకపోతే యాజ్ యూజువల్ బ్యాక్ ఇన్ టు ఫోర్మా డూ ఆ డై మ్యాచ్ ఈ మ్యాచ్ లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఇంటికి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటే సెమీ ఫైనల్ మీద ఆశలు అలా నీళ్ళు జల్లే అనమాట ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం ఇంకెవరు గ్రూప్ బిలోని ఇండియా అండ్ న్యూజిలాండ్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ డేట్ నోట్ చేసుకోండి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఆఫ్ కోర్స్ ఇండియా గురించి ప్రతి ఒక్క ఇండియన్ వెయిట్ చేస్తూ ఉంటారు ఈ మ్యాచ్ డూ డై మ్యాచ్ అంటే ఈ థర్టీ ఫస్ట్ ను ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు మిగతా చిన్న టీమ్స్ అయినటువంటి స్కాట్లాండ్ నమీబియా ఆఫ్ఘనిస్తాన్ మీద గెలిచినా గానీ సెమీస్ లో పాకిస్తాన్తో పాటు వెళ్లేటువంటి అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే మొత్తం ఆరు టీమ్స్ అండి టాప్ టూలో క్వాలిఫై అవ్వాలి సెమీస్కి వెళ్ళాలంటే ఆల్రెడీ పాకిస్తాన్ రెడ్ హాట్ ఫామ్లో ఉంది సో నెక్స్ట్ మ్యాచెస్లో కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో మనం చూసినట్టయితే థర్టీ ఫస్ట్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ అండ్ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఫామ్ లో న్యూజిలాండ్ ఇండియా కంటే బెటర్గా ఉంది ఎందుకంటే ఆఫ్ లెట్ టీ ట్వంటీ ఫామ్ కూడా న్యూజిలాండ్కే ఎక్కువ అనుకూలిస్తుంది సో వాట్ డస్ దట్ సే ఇండియా ఎక్కువ కష్టపడాలి బ్యాటింగ్ ఆర్డర్ కావచ్చు బౌలింగ్ కావచ్చు బౌలింగ్లోని వీక్నెసెస్ కావచ్చు వేరియేషన్స్ కావచ్చు సిక్స్త్ స్లాట్లో ఎవరు ఆడాలి బ్యాట్స్మెన్ కమ్ బౌలరా లేకపోతే బౌలర్ అండ్ అ బ్యాట్స్మెనా నోబడి నోస్ సో అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకోవాలి బిఫోర్ థర్టీ ఫస్ట్ ఎందుకంటే మీరు చూడండి థర్టీ ఫస్ట్ రోజున న్యూజిలాండ్ కంటే ఎక్కువ ఇండియా మీద ప్రెషర్ ఉంటుంది ఎందుకంటే హోస్ట్ నేషన్ కాబట్టి ఎందుకంటే ఇండియా ఎక్కువ గెలిచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఫస్ట్లో ప్రతి ఒక్కరు చెప్పారు కాబట్టి అండ్ ఈ పర్టికులర్ మ్యాచ్లో ఇండియా మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది కాబట్టి సో ఆ రోజున ఎవరైతే మ్యాచ్ గెలుస్తారో దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నమీబియా అండ్ స్కాట్లాండ్ మీద మ్యాచ్లు గెలిస్తే ఎనిమిది పాయింట్లు ఉంటాయి ఎనిమిది పాయింట్ల తోటి సెకండ్ లోకి వెళ్లిపోతారు అలాంగ్ విత్ పాకిస్తాన్ సో సెమీఫైనల్స్ కి వెళ్ళిపోతారు ఓకే థర్టీ ఫస్ట్ రోజున ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయిందనుకోండి దాని తర్వాత మిగతా మూడు మ్యాచ్లు నమీబియా స్కాట్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ తో మంచి రన్ తోటి గెలవాలి గెలవడమే కాదు దాని తర్వాత న్యూజిలాండ్ ఈ లోవర్ ర్యాంక్ టీమ్స్ ఏదైతే ఆఫ్ఘనిస్తాను నమీవియా స్కాట్లాండ్ లో ఖచ్చితంగా ఒక మ్యాచ్ అయితే ఓడిపోవాలి అండ్ దాని తర్వాత నెట్ రన్ రేట్ విల్ బి వెరీ వెరీ క్రూషల్ ప్రస్తుతానికైతే న్యూజిలాండ్ రన్ రేట్ మనకంటే చాలా బాగుంది సో మన వాళ్ళు ఇంకా బాగా ఆడాలి దట్ ఈస్ ద రీజన్ మనం చెప్పడం జరిగింది థర్టీ ఫస్ట్ అక్టోబర్ మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్ సో ఈ మ్యాచ్ లో ఎవరైతే గెలుస్తారో రాసి పెట్టేసుకోవచ్చు సెమీఫైనల్ బర్త్ ఫర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కన్ఫర్మ్ అలాంగ్ విత్ పాకిస్తాన్